ఎంపీ శాఖ మంత్రి అమర్నాథ్ గారు మా పవన్ కళ్యాణ్ గారి మీద మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద మా వీర మహిళల మీద జనసైనికుల మీద జనసేన నాయకుల మీద దుష్ప్రచారం చేశారు. మా పార్టీ అంతర్గత సమావేశాన్ని ఆయన ఒక ప్రెస్ మీట్ లో కూర్చొని మాకు హితబోధ చేస్తున్నారు మా జనసైనికులకి వీర మహిళలకి. ఏ జనసేన ఆయన అన్న దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తేశారు. ఏ పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తేశారు? జనసేన పార్టీ సొంతంగా 2014లో స్థాపించి ఆయన సొంతంగా ఆయన పేరు మీదే జనసేన పార్టీ స్థాపించబడింది. ఈ వైసీపీ పార్టీ ఎలా స్థాపించబడింది? ఎవరో వేరే ఎవరో పార్టీ పెడితే వాళ్ళ దగ్గర మీరు బలవంతంగా లాక్కోండి. ఆ పార్టీని మీరు మీ అమ్మగారు వీళ్ళందరూ అధ్యక్షులు పెట్టుకొని చేసి ఈ రోజు మీ సొంత అమ్మని మీ సొంత చెల్లిని ఇక్కడ ఉంటే బతకలేమని చెప్పి పక్క రాష్ట్రం వాళ్ళు అలసిపోయారు. అక్కడ రాజకీయం చేసుకుంటారు. ఇక్కడుంటే ఏ రోజు మా కొడుకు మమ్మల్ని చంపేస్తాడు, మా అన్ని మమ్మల్ని చంపేస్తాడు భయంతో బతికి ఆ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయారు. ఇకపోతే ఏదో నేను సాధించాం మా వాక్యూమ్ లో కూడా 2011లో పార్టీ పెట్టి 2019లో 151 సీట్లు సాధించాం అని గొప్పగా చెప్తున్నాం. ఏ మీ పార్టీలో ఎంతమంది కొత్త నాయకులు ఉన్నారు? మీ పార్టీలో ఎంతమంది మామూలు సాధారణ కార్యకర్తలు కానీ సాధారణ నాయకులు కానీ ఎంతమంది ఉన్నారు? ప్రతి అయితే డబ్బు ఉండేవాడు లేదా వేరే పార్టీ నాయకుడు తప్పితే కానీ మీ పార్టీలో సొంతంగా ఎదిగే నాయకుడు ఒక్కడో లేడు. అదేదో తల్లి కాంగ్రెస్ నుంచి వచ్చి పిల్ల కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు, టీడీపీ నుంచి వచ్చి కొంతమంది జాయిన్ అయ్యారు. వీళ్ళందరినీ తీసుకొని వచ్చి మీరేదో గొప్ప రాజకీయం చేసినట్టు మీరు చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే చెప్పారు, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ సాధిస్తాం అని. ఇది గత సంవత్సరం 2022 ఆవిర్భావ సభలో ఆయన చెప్పారు. ఈ రోజు కొత్తగా చెప్పింది కాదు. నువ్వు దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి ఇంపే చేసేస్తున్నారు, జనసైనికులతో తెలుగుదేశం జెండా మోయించేస్తున్నారు. నీకు రాజకీయ అజ్ఞానం, నువ్వు పొత్తుల కోసం నీకు తెలియదు. పొత్తులు అని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా పార్టీలు పొత్తుల మీద వెళ్లి అధికారం సాధించే. నువ్వు ఇంకొకసారి మా పవన్ కళ్యాణ్ గారిని కానీ జన సైనికులను కానీ వీర మహిళలను కానీ నువ్వు వేలెత్తి చూపిస్తే మటుకు నీకు చెప్పు దెబ్బలు ఖాయం. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ ఇస్తారన్నా అదన్నా ఇదన్నా ఊరుకునేది లేదు.